సరే మీరు ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ వెంకటరెడ్డి గారు పింఛన్ విషయం చర్చకొస్తుంది ప్రధానంగా జూలై నెలలో పెరగాల్సిన పింఛను 250 రూపాయలు ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతామని చెప్పారు మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా రెండో విడత ఎందుకు పెంచలేదు అనేది దానికి ఏం సమాధానం చెప్తారు మేము అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటి ఆల్రెడీ 4 మంత్స్ అంటే 14 మంత్స్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే 2250 రూపాయల మొట్టమొదట పింఛను మీద సంతకం పింఛను పెంచుతూ సంతకం చేయటం అది జూన్ నెల నుంచే ఇంప్లిమెంటేషన్ వచ్చేటట్టుగా జూలైలో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జయంతిని పురస్కరించుకొని ఆ పాత నెలను పెంచింది కూడా ఆ నెల నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కోవిడ్ సమయం మీకు తెలియదు ఏముంది సెంట్రల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా రావాల్సిన జిఎస్టీ బకాయిలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కాకపోతే ఈ 2-3 నెలల నుంచి 2250 ఇవ్వడం జరిగింది దీన్ని నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ నుంచో పాత బకాయిలు ఏదైతే 250 రూపాయలతో అది కూడా కలిపి ఒకే నెల ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు తప్ప ఎక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరు ఇప్పుడు ఏదైతే 250 రూపాయలు నెల నెల సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకునే కార్యక్రమం ఆల్రెడీ రేపు మన జూన్ నుంచి పెంచాల్సి ఉంది కాబట్టి ఆ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే ఉందో ఆ 4 ని పెంచి దాని తర్వాత 2 నెలలు కావటమా ఎలా ప్రభుత్వం బడ్డన లేకుండా ఎలా ఇవ్వాలనే దాని మీద ఖచ్చితంగా చేస్తారు తప్ప ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2200 ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది 2500 నెక్స్ట్ మళ్ళీ 2750 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోయే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం ఉండదు కాకపోతే లేదు మీరు మాట తప్పలేదు మటన్ తిప్పలేదు అని చెప్తున్నారు కానీ ప్రతిపక్షం మాత్రం ఇంకా విమర్శిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్గా జూలైలో పెంచకపోవడానికి కారణం కోవిడ్ పేరు చెప్తున్నారు కోవిడ్-19 అని మిగిలిన సంక్షేమ పథకాలకు అడ్డురాని కోవిడ్ మీరే చెప్పారు కోవిడ్ ఉన్నా సరే అన్ని ప్రజలకు అందిస్తున్నామని దీనికే ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరు చెప్పే ముందు టీడీపీ స్పందన కూడా తీసుకుందాం సందీప్ గారు మీరేమంటారు సార్ ఖచ్చితంగా ఇదైతే పెంచాలనే ఉద్దేశం అయితే ఎక్కడ కనిపించట్లేదు సార్ ఎందుకంటే కోవిడ్ అనేది ఒక సాకుగా చెప్తున్నారు తప్ప మనం ఒకసారి గమనించినట్లయితే ఇది కోవిడ్-19 వచ్చిన తర్వాత కూడా మనకు మార్చి నుంచి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది దాని తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి సార్ ఏదైతే నేతన్నల నేస్తం అని ఒకటి ఏదైతే ప్రవేశపెట్టారో అది కానీ దాని తర్వాత వీళ్ళకి వాహనదారులకి ఏదైతే ఇచ్చారో ఈ పథకాలు తర్వాత వచ్చినాయి సో ఫండ్స్ అనేది సంక్షేమ పథకాలకు ఇవ్వటానికి ఉంది అనేది ప్రభుత్వం ఇండైరెక్ట్గా చూపిస్తుంది ఇక్కడ మనకి సో ఏంటంటే అవును కొత్త పథకాలకు అడ్డురాని కోవిడ్-19 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో నడుస్తూ ఉన్నటువంటి పథకాలకి అడ్డొస్తుంది ఈ 250 రూపాయలు పెంచడానికి మాత్రం ప్రభుత్వం పెంచలేదు ఖచ్చితంగా పెంచలేదు సో నెక్స్ట్ కూడా దీన్ని 4 నెలలు కలిపి వేస్తారా అంటే వేసే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు ప్రజలకు నమ్మకం లేదంటారా పెంచుతారు లేదా కొత్తవి ప్రవేశపెడుతున్నారు వాటిని ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు పరచడం అయితే కనిపించట్లేదు అది క్లియర్ గా తెలుస్తుంది సార్ ప్రజల దగ్గర అయితే నమ్మకం ఉన్నట్లయితే అనిపించట్లేదు సార్ ఆల్రెడీ ఉన్న నమ్మకం పోగొట్టుకున్నారు ఎందుకంటే మనం ఒకసారి చూసినట్లయితే గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్టింగ్ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 800 పెంచి 1000 రూపాయలు చేశారు లాస్ట్ ఏదైతే 2-3 మంత్స్ ఉందో 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎలక్షన్స్ ముందు ఇంకో 1000 పెంచి 2000 చేశారు సో నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ కేవలం 250 పెంచింది అక్కడ మనకు 1800 పెరిగింది 5 ఏళ్లలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెరిగింది అయితే ఏం లేదు కదా 14 నెలలు అయింది ఒకేసారి 3000 చేస్తామనిగా సార్ మేనిఫెస్టో అప్పుడు హామీ ఇచ్చింది పాదయాత్రలో హామీ ఇచ్చింది ఏంటి గవర్నమెంట్ 2000 ఇస్తుంది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే 3000 ఇస్తామన్నారు కానీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు ప్రజెంట్ 250 ఇస్తున్నాము 1 ఇయర్ తర్వాత ఇంకో సందీప్ గారిని గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోమని చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టో అని కొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీ మొత్తం వచ్చింది దాంట్లో పెంచుకుంటూ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతామని తప్ప 3000 రూపాయలు ఒకేసారి పెంచుతామని ఎక్కడా లేదండి అది ఒకసారి మీరు క్లారిటీగా గుర్తు పెట్టుకోవాలి మీరు మాట్లాడుతున్నారు పింఛన్ల గురించి ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 కంటే ముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
70 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ ఇచ్చేది కేవలం 70 రూపాయలు, అది కూడా 3 నెలలకు ఒకసారి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 100 రూపాయలు కూడా కట్ చేసి 70 x 3 నెలలు అంటే 250 రూపాయలు ఇవ్వాల్సి 200 రూపాయలు 3 నెలలకు ఒకసారి, అది కూడా 15 రోజులు 20 రోజులు పట్టేది, 1వ తారీఖు ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 70 రూపాయలు ఉన్న పింఛన్ 200 రూపాయలకు ఆ రోజు పెంచడం జరిగింది. దాని తర్వాత మీరు అంటున్నారు దాన్ని 1000 రూపాయలకు ఒకేసారి చేసామని, 200 రూపాయల పింఛన్ ఏదైతే 2009 సంవత్సరం వరకే 2004 నుంచి ఇస్తా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి, 2004 నుంచి 2009 దాకా 200 రూపాయలు ఏదో ఇచ్చారో, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా అదే 200 ఇచ్చింది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ పింఛన్లు పెంచడం జరిగింది, అంటే దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, అంటే మీరు ఇచ్చిన 1000 రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండే ఎక్కువ ఉంది. మీరేదో సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరించేటట్టుగా మీరేదో మొత్తం మేము 1000 రూపాయలు పెంచేసామని చెప్పి మీరు మీ అకౌంట్ లో వేసుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకి ఏం తెలియనటువంటివి కావు. ఇంకొక అంశం కూడా ఇక్కడ ప్రధానంగా 700 600 ఉంటాయి సార్, 700 600 అనేది ఖచ్చితంగా ఉంటాయి, దాన్ని కూడా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే 2017 సంవత్సరంలో పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడే స్టార్టింగ్ లో కడప జిల్లాలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది, ఇప్పుడున్న 1000 రూపాయలు పింఛను నేను అధికారంలోకి వస్తే 2000 రూపాయలు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగలడు, చాలా నక్కల వారికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2000 చేస్తా అన్నప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందో 3 నెలల ముందో 2000 రూపాయలు చేస్తానని కూడా మీకు హామీ ఇచ్చేస్తాడు, 2000 రూపాయలు ఆ 2 నెలలు ఇచ్చినట్టుగా కూడా చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఊహించి ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకవేళ 2000 రూపాయలు చేస్తే దాన్ని 3000 రూపాయలకి పెంచుకుంటూ పోతానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు ఎన్నికలప్పుడు ఎన్నికలకు 3 నెలల ముందు మీరు కరెక్ట్ గా మా ఏదైతే ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి ఫిబ్రవరిలో మీరు పెంచారు, జనవరి నుంచి దాన్ని ఇస్తామని చెప్పారు, జనవరి ఫిబ్రవరి మార్చి అంటే 3 నెలలు మీరు 2000 రూపాయలు చేసి మేమేదో పింఛన 2000 రూపాయలు పెంచేసాం 800 నుంచి 2000 రూపాయలు పెంచేసామని అంటే ప్రజలు ఏమైనా నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు మీరు ఇట్టండి అని చెప్తేనే మీరు మీరు చెప్పిన అన్ని నమ్మకుండా ప్రజలు మీకు గుర్తు చెప్పారు. ఇంకొక అంశం మీరు అడుగుతున్నారు ఎస్ సంక్షేమ పథకాల గురించి, మేమేమన్నా సంక్షేమ పథకాలు పింఛన్ 1వ తారీఖు ఏమైనా ఇవ్వకుండా 2వ తారీఖు 3వ తారీఖు ఏమైనా తీసుకెళ్లి ఇచ్చావా, ఇంటింటికి 1వ తారీఖు తీసుకుని వెళ్ళి పింఛన్లు ఇవ్వడం జరిగింది, ఈ నెలలో కొత్తగా 90,167 పెన్షన్లు ఈ నెల కొత్తగా వచ్చినాయి, నిన్న 21 కోట్ల రూపాయల కొత్త పెన్షన్లు కూడా చేయడం జరిగింది, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది ఈ రోజు పింఛను అందుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దాదాపుగా 1496.07 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం పింఛన్లు ఖర్చు పెడతా ఉంది. మీ హయాంలో మీరు 2014లో 400 కోట్లు 2015లో 400 కోట్లు మీరు పింఛన్లకు ఇచ్చింది, ఈ రోజు 1500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇస్తా ఉంటే ఏదో ఇవ్వలేదు 250 రూపాయలు పెంచి ఇవ్వలేదు, మేమేమో వెనకడుగు వేయలేదు 4 నెలలు లేట్ అయింది, ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి 6 నెలలుగా కోవిడ్ ఎఫెక్ట్ దాదాపుగా సంవత్సరంలో 7 టైమ్ 6 నెలలు అంటే 6 నెలలుగా ఫైనాన్షియల్ ఇయర్ దెబ్బతినిపోయింది మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, జీతాలు ఇంకా 50% కట్ చేసి ఇస్తా ఉన్నారు మిగిలిన రాష్ట్రాల్లో కూడా, కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ కట్ చేసి ఉండలేదు కదా, ఎక్కడ కోత కూడా విధించలేదు కదా, డైరెక్ట్ గానే ఇప్పుడు జీతాలు కూడా ఇన్ టైం గా ఇస్తా ఉన్నారు, పింఛన్లు కూడా మొట్టమొదటి 1వ తారీఖే ఇస్తా ఉన్నారు, ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఇస్తా ఉన్నారు, మీలాగా 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి 15 రోజులు లైన్ లో నిలబెట్టి జన్మభూమి కమిటీల నుంచి మీ నాయకుల దాకా 200 300 దోచేసుకుని 700 600 ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడ చేయట్లేదు కదా,